హౌ టు ఫేస్ ద డార్క్ ఫ్యూచర్, అంధకార భవిష్యత్తును ఎదుర్కొనుట ఎట్లు. క్రైస్తవ జీవితం వెలుగు చీకటిల సమ్మిళితం. క్రైస్తవ జీవితం కష్ట సమయాల పోరాటం. క్రైస్తవ జీవితం ఆనంద కన్నీళ్లమయం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము దాకా అలాంటి క్రైస్తవ మార్గములో వెళ్లిన భక్తుల జీవిత చరిత్ర కోకొల్లలు. ప్రతి క్రైస్తవుని జీవితంలో చీకటి అధ్యాయము సమంజసమే, సహజమే. చీకటి లేకుండా సూర్యోదయం కలగదు అని మనం గుర్తించాలి. అనేక సార్లు ఈ చీకటి క్రైస్తవ్యమంటే మనకిష్టముండదు. అయితే బైబిల్ మన ఆరంభాన్ని చీకటితోనే ఆరంభిస్తుందంటే ఉద్దేశ్యమేమో మనం ఎరగము. దేవుడు భూమ్యాకాశమును సృజించెను, చీకటి అగాధ జలముల మీద కమ్మియుండెను. 1:5 ఆదికాండంలో రాయబడింది, అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయెను. కనుక దినం కావాలంటే మొదట అస్తమయము కలగాలి, చీకటి రావాలి. అది బైబిల్ క్రమం. మనకు దినం కలగాలంటే మొదట వెలుగొచ్చి తర్వాత చీకటి వస్తే చూస్తానులే అనుకుంటాం. కానీ చీకటి తర్వాత వెలుగు బైబిల్లో ఉంది, మౌనం తర్వాత జీవము బైబిల్లో ఉంది, బంధకాల తర్వాత విమోచన బైబిల్లో ఉంది, అరణ్య యాత్ర తర్వాత కనాను దేశం, మారా తర్వాత ఇలీము, బబులోను తర్వాత విడుదల, శిలువ తర్వాత పునరుత్థానం, శ్రమల తర్వాత మహిమ. ఇది క్రైస్తవ జీవితానికి పరాకాష్ఠ. ఆ కారణాన ప్రతి క్రైస్తవులు ఈ మార్గము గుండా ప్రయాణించవలసిందే. అవి ఆత్మీయముగా కారుచిచ్చు ప్రబలిన దినాలు. ఇశ్రాయేలు లక్షల కొలిది మోయాబు ప్రాంతంలో కొలువు తీరారు. యోర్దాను నది దాటితే దేవుడు వాగ్దానం చేసిన కనానులోనికి ప్రవేశించిన ఇన్నారు. అయితే అందరినీ విషాదంలో ముంచెత్తే ఓ వార్త బయటకొచ్చింది, దావానముల నలుదిక్కులా వ్యాపించింది. ఆ వర్తమానమే ఇశ్రాయేలీయుడు వినకూడదు, ఆ మాటలే ఇశ్రాయేలు చెవిన పడకూడదు. అది హృదయాన్ని బద్దలు చేసే వార్త. ఆ వార్త, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందెను. బైబిల్లో కేవలం 2 పుస్తకాలు మాత్రమే మొదటి అధ్యాయం మొదటి వచనము మృత్యువుతో ఆరంభించబడ్డాయి. ఆ 2 పుస్తకాలు పాత నిబంధనలోనే ఉన్నాయి. దాంట్లో మొదటి పుస్తకం యెహోషువా గ్రంథం. యెహోషువా గ్రంథం మోషే యొక్క మౌనముతో ఆరంభించబడింది. న్యాయాధిపతుల గ్రంథం యెహోషువా యొక్క మౌనముతో ఆరంభించబడింది. ఈ 2 మౌనాలు పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీయులు ఎంతమాత్రము వినాలని ఆసక్తి కలిగిన వారు కాదు. మౌనం నిక్కచ్చితం, అది తప్పదు. ఆ మధ్యలో ఓ యూత్ క్యాంప్ వెళ్ళినప్పుడు ఓ బ్రదర్ చీటి రాసి వేశాడు, దేవుడు మోషే మౌనానికి ఎందుకు అనుమతించాడు, అలాగైతే యెహోషువ మౌనానికి ఎందుకు అనుమతించాడు, దావీదు మౌనానికి ఎందుకు అనుమతించాడు, పౌలు మౌనానికి ఎందుకు అనుమతించాడు, ఇంకా అన్ని మౌనాలకి దానికి ప్రశ్న ఏమో, జవాబేముంది. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే, నువ్వు మట్టిలో నుండి తీయబడ్డావు గనక తిరిగి మన్నై పోదు. దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దట్ వీ మస్ట్ డై. మనం చనిపోవలసినది దేవుని యొక్క ఆజ్ఞ. కనుక మోషే మృత్యువు ఇశ్రాయేలుకి తీరని లోటు. మోషే తర్వాత యెహోషువ ఆ స్థానంలోనికి వస్తారని ఎవరు బహుశా ఊహించలేదేమో. అయినా ఇలాంటి విషాద వృత్తాంతాలు మన జీవితంలో సంభవించినప్పుడు, ఆత్మీయమైన చీకటి మనల్ని ఆవరించినప్పుడు మన క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగడం సాధ్యమా అసాధ్యమా? అక్కడి నుండి మోయాబులో నుండి తిరిగి వెనక ఐగుప్తుకి వెళ్లాలా, లేదా యోర్దాను దాటి కనానులో ప్రవేశించాలా? ఈ 2 అవుట్లో విశ్వాసి చేసుకోవాల్సిన శ్రేష్టమైన ఎన్నిక యోర్దాను దాటి కనానులో ప్రవేశించాలా. దాని కొరకే ధీరోదాత్తమైన విశ్వాస వీరుడు యెహోషువ దేవుని యొక్క హస్తబలము చేత, సాచిన బాహు చేత ఆ స్థానంలో నిలబడి
ఈ ఆత్మ సంబంధమైన చీకటిని ఛేదించుకొని దేవుడు సిద్ధపరిచిన కనాను దేశంలోకి ప్రవేశించి స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలు గోత్రాలకు పంచిపెట్టిన వృత్తాంతము ఈ యెహోషువ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. ఒకవేళ ఇలాంటి ప్రియమైన వారిని మనం కూడా పోగొట్టుకుని నన్ను చూచుకునేవారు, ఆప్తులైన వారు, అమ్మ, తండ్రి, నాయన, అన్న, అక్క, చెల్లి, సేవకుడు, పెద్దలు, విశ్వాసులు, నన్ను ఆత్మీయంగా కన్నవారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు, నేను ఇలా బ్రతకాలా, ఇక నేను జీవించలేని అని గుండెలు బొద్దలయ్యేటట్టు ఎడుస్తూ ఉన్నావా? కన్నీరు కార్చకుండా మానుకోవట్లేదా? నీ గాయానికి తగిన చికిత్స లేదా? ఇదిగో యెహోషువ ఇచ్చే జవాబు దగ్గరికి ఈ మధ్యాహ్నం నీవు రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యెహోషువ అలాంటి చీకటి గడియల్లో కూడా దేవుని యొక్క వెలుగును చూడాలని కోరినవాడు. కీర్తనాకాడన్నాడు, నా చీకటిని వెలుగుగా చేయవాడు ఆయనే. కనుక చీకటిలోనే మనము నక్షత్రాలను చూడగలము, చీకటిలోనే మనము కాంతిపుంజాన్ని చూడగలము, చీకటిలోనే మనము దేవుని యొక్క నిరీక్షణ కిరణాన్ని మనం చూడగలము. ఈ చీకటిని ఆత్మ సంబంధమైన జీవితంలో వెళుతూ ఉంటే నిరుత్సాహపడకుండా యెహోషువ యొక్క ప్యాకేజ్, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఈ ప్యాకేజీని మనం కూడా అన్వయించుకోవటానికి ప్రయత్నిస్తాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మోషే పరిచారకుడిని పరిచయం చేయబడింది. యెహోషువ మొట్టమొదట మనకు నిర్గమాకాండం 17వ అధ్యాయంలో తారసపడుతున్నాడు. అది ఆహ్లాదకరమైన సమయం కాదు, యుద్ధ భూమి. యుద్ధ భూమితో యెహోషువ మనకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత క్రమేణా ఇక్కడ మోషే మానవుతో పరిచయం అవుతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే యెహోషువ దేవుని కొరకు ధీరోదాత్తమైన పరిచారకుడైన సంగతి 24వ అధ్యాయం 29వ వచనం యెహోషువ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. మోషే పరిచారకుడైన యెహోషువ, యెహోవా పరిచారకుడైన 24, 29లో గ్రంథస్థం చేయబట్టడానికి యెహోషువకి 24 అధ్యాయాలు తీసుకున్నాయి. కనుక మనం మోషే సేవకులు మొదటవుతే తప్ప యెహోవా పరిచారకులం కాలేమన్న సంగతి గుర్తించాలి. యవనస్తులుగా మనకున్న ప్రాథమికమైన కొరత ఏంటంటే మనము ప్రజలను సేవించకుండా దేవుణ్ణే సేవించాలని కోరతాం. మరి దేవుని మనం ఎలాగ సేవిస్తున్నాం? కనబడే ప్రజలను సేవించకపోతే కనబడని దేవుని మనం ఎలాగ సేవించగలము? కొంతమంది అనుకుంటాం మన పైనన్న ఆత్మీయమైన వారిని గౌరవించి, విధేయ చూపించి, ఆత్మీయమైన విషయాల్లో వారి సలహాలు తీసుకుని వారు చెప్పిన పని దేవుని మందిర ఆవరణంలో చేయటానికి మనం ఇష్టపడము. కానీ యెహోషువ మోషేకు మొట్టమొదటి పరిచారకుడై ఆ పరిచర్లో ముందుకు కొనసాగిన కారణం చేత యెహోషువ తిరిగి యెహోవాకు పరిచారకుడయ్యాడు. కొన్నిసార్లు పరిచర్ జరిగించేటప్పుడు మన స్థానిక సంఘములో మన పైన సండే క్లాస్ టీచరే కావచ్చు, యూత్ లీడర్స్ కావచ్చు, పెద్దలే కావచ్చు, సేవకులే కావచ్చు, నిష్కారణంగా గద్దించవచ్చు, మన గురించి పట్టించుకోకపోవచ్చు, మన పక్షాన ప్రేమ చూపించకపోవచ్చు, మనం తూలనాడవచ్చు, కారణం లేకుండా మనం గాయాలు చేయవచ్చు, వంచన చేయవచ్చు, కీడు చేయవచ్చు, అపకారం చేయవచ్చు, మోసం చేయవచ్చు. ఇవన్నీ సర్వసాధారణమే. మనం అనుకుంటాం బ్రదర్ లోకస్తులు మోసం చేస్తే భరిస్తాను, కానీ విశ్వాసులు మోసం చేస్తే ఎలాగండి? విశ్వాసులు చేస్తే భరిస్తాం, కానీ మా పైన ఆత్మీయంగా ఎదిగిన వారు, బోధ చేసేవారు, బల దగ్గర సహాయం చేసేవారు మోసం చేస్తే ఎలాగండి? అనేక సార్లు మనము ఈ తర్కములో, వితర్కములో, సందిగ్ధములో ఉంచబడి దేవుడు మన కొరకై సిద్ధపరిచిన ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని కొనసాగించడానికి వెనకంజ వేసేవారిగా ఉంటా. నేను తిరుపతిలో ఎంఎస్ చేసే దినాల్లో 2 సంవత్సరాలుంటే ప్రతి మీటింగ్ తప్పకుండా వెళ్లేవాడిని, ప్రతి పరిచర్యలో పాల్పొందేవాడిని. నా మట్టుకు, వేరే వారి మట్టుకు ఆలోచిస్తే మందిరానికి రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు నేనొక్కడనే, నాకు తెలుసు, వేరే వాళ్ళకు కూడా తెలుసు, సేవకునికి ఇంకా బాగా తెలుసు. అదో ఆదివారం మీటింగ్ ఆరంభమైంది, ఆరాధన కార్యక్రమం. ఇంకా లైట్స్, ఫ్యాన్స్ వేయలేదు. సరే నేను ముందు లైన్ లో కూర్చున్నా, వేయలేదు కదా, బహుశా మర్చిపోయారేమని లేచి వేస్తామని ముందరే ఉంది బోర్డు, అది వేయటానికి వెళ్లాను. వేస్తా ఉన్నాను అంత స్విచ్లు, అక్కడ సేవకుడు ఉన్నాడు, ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నాడు, చాలా పెద్ద ఆయన. ఆయన అన్నాడు, అయ్యా అది నీ పని కాదు, వచ్చి కూర్చో అన్నాడు. ప్రజలంతా ఆదివారం ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారు చూస్తుండిపోయారు. నా గొంతు తీసేసినట్టయింది, నేను ఏం తప్పు చేశానా? నేను అనామకంగా వచ్చేవాడినా కాదు, రెగ్యులర్గా వస్తున్నా, అన్ని విషయాల్లో పాల్పొందుతున్నా. ఇప్పుడు లైట్లు వేయలేదు కదా, వేస్తే తప్పేముంది. సరే వేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత పిలిచి, అయ్యా నువ్వు ఈ పని కాదు చేయాల్సింది, వేరే వాళ్ళు చేస్తారులే, నువ్వు ఎందుకు చేసావు, ఇంకోసారి చేయొద్దు అని చెప్తే ఎంత బాగుండు, అందరు ఎదురుగా నన్ను ఎందుకు గద్దించాడు అనే ఆలోచన నా మొదలు మెదిలింది. కానీ
తిరిగి ఆయన మీద ద్వేషం పెంచుకున్నట్లు కానీ మీటింగ్ ఆగిపోవడం కానీ జరగలేదు. ఒకవేళ నన్ను ఈయన ఇలాగన్నాడు, ఇంకిక్కడ నుండి ఇప్పటి నుండి ఆ మందిరానికి వెళ్ళను, ఆయన చెప్పే వాక్యం వినను, ఆయన మాట వినను అని నేను ఆ దినాన మాని వేసింటే బహుశా ఈ దినాన మీ మధ్యలో ఉండేవాడిని కాదేమో. నీటి మంతలు గద్దించుట కొట్టుట అది నాకు ఉపకారము, తైలాభిషేకము, అటుది నేను త్రోసివేయకుందనగాక. యెహోషువా మోషే వీరిద్దరికి ఎన్నిసార్లు జరిగినాయో తెలియదు. మోషే ఎన్నిసార్లు యెహోషువను దండించినాడో బైబిల్లో రాయబడలేదు. ఆయన యెహోషువా ప్రతినిత్యము మోషేను అంటు పెట్టుకుని పరిచయంలో సాగిపోయినట్టు మనం చూస్తున్నాం. కనుక మనకు ఆత్మీయంగా మన పైనున్న అధికారులకు లోబడి మన స్థానిక సంఘాల్లో యవనస్తులుగా పరిచర్య చేయటం ప్రాథమికమైనది. సరే, ఇప్పుడు ఈ చీకటి అంధకారాన్ని ఎదుర్కోవటానికి ఐదు ప్రాథమికమైన సత్యాలు వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. మొదటి నియమము, యెహోషువ గ్రంథం 1:2 వచ్చినాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చున్న దేశమునకు వెళ్ళుడి. మొదటిది ఏంటంటే గాడ్స్ పర్పస్, దేవుని ఉద్దేశ్యము. మన పక్షాన దేవుని ఉద్దేశ్యం ఏమై ఉన్నది? ఈ చీకటిలో దేవుడు నన్ను ఏమి చేయాలని కోరుతున్నాడు అని తెలుసుకున్నట చాలా ప్రాముఖ్యం. సరే, చీకటిలోనే ఉన్నాను, ముందుకెడితే యోర్దాన్ నది కనిపిస్తుంది, వెనక్కి వెళ్లాలంటే మోయాబులో ఉన్నాం, ఇంకెక్కడికి వెళ్లాలా, ఇక్కడే చనిపోతామని యెహోషువ అనుకోలేదు. మోయాబులో నుండి లేయాలా, మోయాబులో నుండి లేయడం అనేది అంత తేలికైన సంగత. మోయాబు పాపానికి పెట్టింది పేరు, అపవిత్రతకు మారు పేరు, అతిక్రమానికి నిలువెత్తడి ప్రతి స్వరూపం, అజ్ఞానానికి నిలువెత్తడి తార్కాణం, పాపానికి పుట్టినిల్లు. అలాంటి మోయాబులో నుండి ఇశ్రాయేలీయులు లేవడం అంటే యెహోషువ ఒక్కడే లేవచ్చు కానీ, నాయకులు లేవచ్చు కానీ, ప్రజలందరినీ బయటికి తీసుకురావడం అంటే సాధ్యమయ్యే పనేనా? లోకము భయంకరమైన ఆకర్షణ కలిగిన శక్తి, భూమి ఆకర్షణ కంటే లోకాకర్షణ చాలా గొప్పది. అలాంటి లోకాకర్షణ నుండి యెహోషువకు దేవుడు అనుగ్రహించే మొట్టమొదటి మాట ఏంటంటే నీవు లేచి. మనం లేకుండా అక్కడే ఉంటే అదే చీకట్లో మన భవిష్యత్తుక వెలుగులోనికి తీసుకురాబడదు. కనుక దేవుని ఉద్దేశ్యంలో మనం గమనించాల్సింది గాడ్స్ పర్పస్. దేవుని ఉద్దేశం నా పక్షేనేముంది, లేయాలా? ఇంకాను మనసు మీద పడుకుని ఏడుస్తున్నావు, నీ తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్నావు, ఇంక నేను బాగుపడతానా, నా జీవితం ఇంతే కదా, నాకున్న ఆశలు భంగమైపోయాయి కదా, నా కలల సౌది కూలిపోయింది కదా, నా జీవితంలో ఇంక ఏమాత్రం మేలు పొందలేను కదా, నన్నెవరు బాగు చేస్తారు, నా కుటుంబాన్ని, నా మొండి సమస్యలు, నా కన్నీరు, నా చదువు, నా నిరుద్యోగం, నా పెళ్లి లేని స్థితి, నాకు పిల్లలు లేరు, నా ట్రాన్స్ఫర్ కాలేదు, అరియర్స్ రాలేదు, నా ఈ సమస్యలన్నింటిలో నన్నెవరు బాగు చేస్తారని కూలిపోయావా? మోయాబులో ఉన్నావా? నీ నిరీక్షణ పాడైపోయిందా? దేవుడు తలుపులు మూసేస్తాడు గాని కిటికీళ్లు తెరవడు. దేవుడు తలుపులు మూసేస్తాడు గాని కిటికీళ్లు మూసివేయడు. ఒకవేళ దేవుడు కిటికీలు మూసేసింటే దానియేలు ఈ దినాన మనకు ప్రత్యక్షమైండేవాడు కాదు. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలిసిన తర్వాత తన గదికి వెళ్లి తలుపులు వేసి యెరూషలేము వైపు కిటికీలు తెరచి ప్రార్థన చేశాడు. దేవుడు మన జీవితాల్లో ఆ దినాన దానియేలు కిటికీలు మూసివేసింటే దానియేలు ప్రార్థన ఏమైండేది? దేవుడు తలుపులు మూసేస్తాడు గాని కిటికీలు మూసివేయడు. దేవుడు కొన్నిసార్లు తలుపులు కిటికీలు రెండు మూసేస్తాడు గాని వెంటిలేటర్స్ తెరుస్తాడు. మనం అనుకుంటాం ఇంక తలుపులన్నీ మూసేశాడు, కిటికీలన్నీ మూసేశాడు, ఇంక నాకెక్కడి నుండి మార్గం వస్తుంది? వెంటిలేటర్స్ ఉన్నాయి. దేవుడు వెంటిలేటర్స్, కిటికీలు, తలుపులు మూడు మూసేశాడు అనుకో, మనం అక్కడే చస్తాం. దేవుడు చంపటానికి మనల్ని తీసుకురాలేదు. ఇశ్రాయేల్ అదే అన్నారు, మమ్మల్ని చంపటానికి అరణ్యంలోనికి తీసుకుని వచ్చావా? కాదు, ప్రవేశపెట్టడానికి తీసుకుని వచ్చాడు. దేవుడు మనల్ని హైదరాబాద్ లో చంపటానికి తెచ్చాడా? మోయాబులో కూరుకుపోవటానికి తెచ్చాడా? కాదు, యేసుక్రీస్తునే కనానులోనికి ప్రవేశపెట్టడానికి తీసుకుని వచ్చాడు. పరలోక రాజ్యం యొక్క ఆనంద జల ప్రవాహములు త్రాగి తృప్తి పొందే స్థితిలో ఉండాలని దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. అలాంటి నీ కొరకై చనిపోయిన దేవుడు నిన్ను చంపుతాడా? నీ కొరకై గాయపరిచిన దేవుడు నీకు గాయాలు చేస్తాడా? నీ కొరకై కన్నీరు కార్చిన దేవుడు నిన్ను కన్నీరు కార్పిస్తాడా? నీ కొరకై దెబ్బలు తిన్న దేవుడు నీకు దెబ్బలు తినిపిస్తాడా? నీ కొరకై ఉమ్ము వేసుకున్న దేవుడు నీకు ఉమ్ము వేయిస్తాడా? నీ కొరకై కొట్టబడిన దేవుడు నిన్ను కొట్టనిస్తాడా? నీ కొరకై అవమానపరచబడిన దేవుడు నిన్ను అవమానానికి అప్పగిస్తాడా? నీ కొరకై మోసగించబడిన దేవుడు నిన్ను మోసానికి అప్పగిస్తాడా? నీ కొరకై రక్తాన్ని కార్చిన దేవుడు నువ్వు రక్తం కార్చేటట్టు చేస్తాడా? నీ కొరకై చనిపోయిన దేవుడు నిన్ను చనిపోయేటట్టు చేస్తాడా? చెయ్యడుగాక చెయ్యడు.
నీవు లేచి ఇంకే స్థలంలో ఇంతదాకా కూలబడ్డావు, ఇక చాలు, ఇక చాలు. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాసిపోయాయి. పెదవులు, జీవితము, శరీరం అంతా ఉడికిపోయింది. నరాల్లో సత్తువ లేదు. దేహమంతా నీరుగారిపోయింది. ఎముకలు వణికిపోతున్నాయి. వెన్నులో చలి పుడుతుంది. ఇంకా నేనేం చేయాలని ఆలోచిస్తున్నావా? లేచి అబ్రహామా, నువ్వు లేయి. నువ్వు లేకపోతే నేను నిన్ను ఆశీర్వదించలేను. అబ్రహాము లేచాడు గనక దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండ 35వ అధ్యాయం, యాకోబు, నేను లేచి బేతేలునకు వెళ్ళదును. యాకోబు లేచి బేతేలుకు వెళ్ళాడు గనక తిరిగి యాకోబు సమకూర్పులోనికి వచ్చాడు. మోషే లేచి ఎర్రసముద్రం దాటాడు గనక ఇశ్రాయేలు కూడా బయటకు వచ్చారు. యెహోషువ హాయి మీద కలిగిన అపజయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. యెహోషువ అనుకున్నాడు, నాలాంటి విజయశాలికి ఏంటి అపజయం కలగడం? ఏంటి నాకా అపజయమా? ఇది అసంభవం కాదు. నీకు కూడా అపజయం సంభవం. నీకు కూడా చీకటి సాధ్యమే. నీకు కూడా అవమానం సాధ్యమే. యెహోషువ, ఎందుకు నువ్వు ఇంకా నేల మోపి ఉన్నావు? కాలయాపన ఎందుకు చేస్తావు? నువ్వు లేయి. యెహోషువ అక్కడి నుండి లేకపోయింటే ఆ దినాన హాయి మీద తిరిగి విజయం వచ్చిండేది కాదు. ఇశ్రాయేలుకు ఆ స్వాస్థ్యాన్ని పంచిపెట్టిండేవాడు కాదు. 24వ అధ్యాయంలో, నేను నా ఇంటి వాడిని యెహోవాను సేవించదమని సెలవిచ్చిండేవాడు కాదు. ఆ తర్వాత వాక్యభాగంలో మనం చూస్తాం, రూతు లేచి మోయాబులో నుండి యూదాదేశ బెత్లెహేముకు వచ్చింది. రూతు లేచి రాకపోయింటే రూతు యొక్క గర్భంలో నుండి యేసుక్రీస్తు మూల పురుషుడైన ఒబేదు భూమి మీదకి ఉదయించిండేవాడు కాదు. దేవుని యొక్క వాక్యముల లాంటి సంఘటనలు, కోకొలను మనము చూస్తూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు దగ్గర ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళతా. లేయని వాడిని తండ్రి ఏం చేయలేడు. నువ్వు లేచి వస్తే తండ్రి నీకు స్నానం చేయిస్తాడు, గుడ్డలు మారుస్తాడు, ఉంగరం తొడిగిస్తాడు, కావలసిన చెప్పులు తొడిగిస్తాడు, వంట సిద్ధం చేస్తాడు, కుమారత్వాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు లేచి రాకుండా పందుల దగ్గరే ఉంటే కుమారత్వంలో నీకు రాలేవు కదా. నీకు లేచి రావడం అంత కష్టమా? అపొస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూస్తే శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టింది మొదలుకొని చాలా విషాదకరమైన స్థితిలో ఓ వ్యక్తి ఉన్నాడు, కుంటివాడు. లేచి గంతలు వేయచ్చు దేవాలయంలోనికి వెళ్ళాడు. కనుక అపొస్తలైన పౌలు అపొస్తల కార్యాలు 9వ అధ్యాయంలో చూసినప్పుడు బోర్ల పడిపోయాడు, నీవు లేచి వెళ్ళు. ఆ దినాన స్టార్స్వాడైన సౌలు బోర్ల పడిపోయినప్పుడు, కళ్ళు మూయబడినప్పుడు, నేను లేవను, నేను ఇక్కడే ఉంటానంటే ఆకాశమున కవిదేడని కానని సెలవిచ్చి ధీరోదత్తమైన 35 సంవత్సరాలు ప్రభు కొరకు ముందుకు దూచుకుపోయిన కోదమ సింహమైన విశ్వాస వీరుడైన పౌలును మనం ఇది నాన్న కలిగి ఉండేవారం కాదు కదా. ఒక్క 2 చిన్నక్షరాల మాట, లేచిన మాటలో ఎంత సామర్థ్యం ఉందో ఊహించావా? లేచి అబ్రహం రాకపోతే ఆశీర్వాదంలోనికి వచ్చేవాడు కాదు. లేచి యాకోబు రాకపోతే సమకూర్చబడిండేవాడు కాదు. లేచి రూతు రాకపోయింటే వంశావళిలోనికి వచ్చినది కాదు. లేచి తప్పైన కుమారుడు రాకపోయిండే కుమారత్వంలోనికి వచ్చిన వాడు కాదు. లేచి సౌలు రాకపోయింటే అపోస్తలుగా మార్చబడిండేవాడు కాదు. లేచి యెహోషువ రాకపోయింటే కనాను జయించేవాడు కాదు. లేచి ఇది నన్ను రాకపోతే దేవుడు నిన్ను ఎక్కడికో పంపించబోతున్నాడు. బహుశా అమెరికానేమో, బహుశా ఆస్ట్రేలియా ఏమో, జపాన్ ఏమో, యూరోప్ ఏమో. నేను ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటా ప్రభా, ఇక్కడి నుండి కదలను ప్రభా అని వాకు. దేవుడు నీకు ఏ స్థలం చూపిస్తాడో ఆ స్థలానికి పో. అది మారాయినా కావచ్చు, ఇలేమైనా కావచ్చు, అరణ్యమైనా కావచ్చు, కనానైనా కావచ్చు, మోయ ప్రాంతమైనా కావచ్చు, యూదాదేశ బెత్లెహేమైనా కావచ్చు, నీ ఇక్కడ నుండి లేచి ప్రభుకు మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ప్రభు నువ్వు నన్ను ఎక్కడ పంపిస్తే అక్కడికి పంపిస్తా. అనేక సార్లు మనం ఎలా ఉంటామంటే లోకలైజ్డ్ గా ఉంటాం. ప్రభా ఈ చిన్న కోర్సులో సీట్ ఇస్తే చాలే, మా అమ్మ నాన్న దగ్గరే ఉంటానులే, ఇది చుట్టుపక్కలే ఉంటాను, అస్సలు బయటికి వెళ్ళనే వెళ్ళను అని అనుకుంటా. దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. భూమి నాదే, ఆకాశము నాదే. బహుశా నువ్వు వీసా కొరకు ట్రై చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా బయటికి వెళ్ళాలని? ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నావా? ట్రాన్స్ఫర్ కొరకు ప్రయత్నం చేస్తున్నావా? పెళ్లి కొరకు ప్రయత్నం చేస్తున్నావా? సదా దేవుడు అందమైన దానిగా తయారు చేశాడు. భూమి మీద పరలోక రాజ్యమే స్విట్జర్లాండ్ అంటారు. ఎత్తైన హిమాలయ పర్వతాలు భూమి మీద లేవా? లోతైన గ్రాండ్ కేనియన్ వ్యాలీలు భూమి మీద లేవా? విశాలమైన పచ్చిక టండ్రా మైదానాలు భూమి మీద లేవా? పారే నయాగారా జలపాతాలు భూమి మీద లేవా? పొడవైన అమెజాన్ రివర్ భూమి మీద లేదా? విశాలమైన మిసిసిపి సరస్సు భూమి మీద లేదా? అంతెందుకు? కాశ్మీర్ అందాలే సందర్శకుల్ని ముద్ర మగ్ధులుగా చేస్తాయంటారే, అలాగే కాలింపాంగ్ అందాలే సందర్శకుల్ని బంధించి వేస్తాయంటారే, అంతెందుకు? ఆంధ్రప్రదేశ్లోనే అరకులోయ ఆరబోసిన అందాల పరుపు
భారతదేశంలోనే ప్రకృతిని దేవుడింత ముగ్ధ మనోహరంగా ఉంచి ఒక దేశంలోనే ఆకర్షణీయంగా ఉంచగలిగితే నిరాకారముగా శూన్యంగా ఉన్న ఈ భూమిని దేవుడింత అందమైన రాశిగా తయారు చేస్తే ఆయన పోలిక కలిగి ఉండి ఆయన రూపంలో ఈ భూమి మీదకి వచ్చిన నిన్ను నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను ముగ్ధ మనోహరమైన వ్యక్తిగా తీర్చిదిద్దడా? నీలో ఉన్న సమస్త బలహీనతను జ్ఞాపకం చేసుకుని నిన్ను ఒక ఆకర్షణీయమైన సాధనముగా చేయడా? దేవుడు తాను చేసిన భూమి కంటే నీవు ప్రశస్తమైన వాడవు దానవు కావా? దేవుడు భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు శిలువ మీదకి వెళ్లి ప్రాణం పెట్టలేదు, నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు నీ కొరికై శిలువ మీదకి వెళ్లి ప్రాణం పెట్టాడా? దేవుడు నిన్ను బాగు చేయడా? ఈ మధ్యాహ్నం నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వున్న స్థలంలో నుండి తిరిగి ప్రభువా నేను వస్తున్నాను, ఇదిగో నన్ను అంగీకరించు. ఇదొక్క మాట నువ్వు చెప్పగలిగితే ఒకళ్ళని వనొచ్చు, బ్రదర్ ఇప్పటికి నేను చాలా సార్లు ఇలాగ తీర్మానం చేశానండి, దేవుని దగ్గరికి వచ్చాను తిరిగి పడిపోయాను, బహుశా 100 సార్లు చేసేవేమో, 101వ ఈ దినాన్ని నువ్వు తీర్మానం చేయవచ్చు, 1000 సార్లు తీర్మానం చేసి పడిపోయావేమో, 1001వ ఈ దినాన్ని తీర్మానం చేయవచ్చు, 1000 సార్లు తీర్మానం చేసి పడిపోయావేమో, 1001 ఈ దినాన్ని తీర్మానం చేయవచ్చు, 1000000 సార్లు ఈ తీర్మానం చేసి పడిపోయావేమో, 1001 నువ్వు ఈ దినాన్ని తీర్మానం చేయవచ్చు, 1000000000 టైమ్స్ ఈ తీర్మానం నువ్వు చేసి పడిపోయావేమో, 1000000001 ఈ తీర్మానం చేయవచ్చు, గేగా 1000000 టైమ్స్ ఈ తీర్మానం చేసి పడిపోయావేమో, ఈసారి ఇంకొక తీర్మానము చేయవచ్చు. నా యొక్కకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివే నన్ను సెలవిచ్చిన దేవుడిన కాడా? యెహోషువను సమకూర్చిన దేవుడు, గాడ్స్ పర్పస్. నీ పక్షాన దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు చీకటిలో నుండి బయటికి రా, ఏడుపులో నుండి బయటికి రా, కన్నీటిలో నుండి బయటికి రా, కూర్చున్న స్థలంలో నుండి బయటికి రా, నీవు ఉన్న ఆపుసోపల్లో నుండి బయటికి రా, నిరుత్సాహంలో నుండి బయటికి రా, ఒంటరితనంలో నుండి బయటికి రా, పోరాటంలో నుండి బయటికి రా, సంఘర్షంలో నుండి బయటికి రా. ఇదిగో నీ కొరకై తెరవబడిన ఆకాశము, నీ కొరకై తారా చువలు, నీ కొరకై ప్రకాశిస్తున్న ఇంద్రధనస్సు, నీ కొరకై ఆకర్షణీయమైన వెలుగు, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. గాడ్స్ పర్పస్. మొదటి నియమము, నీ పక్షాన దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటంటే, తిరిగి నువ్వు చీకట్లో నుండి బయటపడటానికి వెలుగైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశంలోనికి రావాలి. రెండవ చూడండి, 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. గాడ్స్ ప్రామిస్. దేవుని యొక్క సంకల్పము లేదా ఉద్దేశంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. వాగ్దానీయమని మనము బైబిల్లో అడిగినట్లు వాక్యంలో లేదు. ఉదాహరణకి దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదాము దేవుని దగ్గరికి వెళ్లి అడిగాడా, దేవా నాకు ఏదైనా వాగ్దానం ఇస్తావా అని? దేవుడే ఆదాము దగ్గరికి వచ్చి వాగ్దానం ఇచ్చాడు. అలాగే అబ్రహామును బయటికి పిలిచిన తర్వాత అబ్రహాం అడిగాడా, దేవా నాకు ఏదైనా వాగ్దానం ఇవ్వమని? దేవుడే అబ్రహాం దగ్గరికి వచ్చి వాగ్దానం ఇచ్చాడు. అలాగే యాకోబు, అలాగే యోసేపు, అలాగే మోషే, అలాగే యెహోషువ. దేవుని యొక్క వాక్యంలో చూస్తే దేవుడే మనకు వాగ్దానం ఇవ్వటానికి ముందు చొరవ తీసుకుని తానే వచ్చి వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈ వాగ్దానాలకు మనం అయోగ్యులము, అపాత్రులము. ఆయన దేవుడు మాట తప్పని వాడు, ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు, పశ్చాత్తాపడటానికి మానవుడు కాడు, ఇశ్రాయేలులకు ఆధారమైన అయితే షర్త్ అది మనకు సంబంధించి మనం దాన్ని నెరవేర్చాల. ఓసారి ఆస్ట్రేలియా కాన్ఫరెన్స్ కు వెళ్లవలసిన ఇన్విటేషన్ వచ్చింది. ఆ దినాల్లోనే మన చెన్నైలోను బాంబేలోనూ ఉన్న ఆస్ట్రేలియన్ కాన్సులేట్లు మూసేసి ఢిల్లీలో ఆస్ట్రేలియన్ ఎంబసీ మాత్రమే తెరిచారు. ఎందుకంటే భారతదేశానికి పాకిస్తాన్కి యుద్దం వచ్చింది కనుక పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని విదేశీయులు భయపడి అన్ని మూసేసి ఢిల్లీలో పెట్టారు. ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఆయన చెప్పాడు, సార్ ఇప్పుడు వెళ్ళడం అస్సలు కుదరదు, నెల రోజుల్లో వీసా అనగా పరిస్థితులు ఎంత మాత్రం బాగావో కనుక కాదన్నాడు. లేదయ్యా నేను ఎలాగైనా వెళ్లాలా చూడంటే, సార్ చూడొచ్చు కానీ మిగతా ఆసియా దేశాలు ఉన్నాయి, ఉదాహరణకు శ్రీలంక, శ్రీలంక ద్వారా ట్రై చేయొచ్చు కానీ 2 నెలలు అవుద్దేమో, మీకు టైం లేదు కదా అన్నాడు. ఇంకా ఏమంది చూడంటే సింగపూర్ ద్వారా ట్రై చేయొచ్చు, అయినా దానికి టైం కావాలా, మలేషియా ద్వారా ట్రై చేయొచ్చు టైం కావాలా, ఏదైనా వేరే ఆసియా దేశంలో నుండి ప్రయత్నం చేయొచ్చు కానీ టైం కావాలా, మీకుండే నెలలో కాదు. ఈ మాటలు చెప్పేటప్పటికే 15 రోజులు అయింది. ఇంకేవలం 15 రోజులు ఉంది, 15 రోజులు ఉంటే దీంట్లో 4 రోజులు ఎంబసీలు మామూలుగా మూసేస్తారు వీకెండ్స్. ఇంకా 10 రోజులు ఉంది, ఏం చేయాలా? ఆ దినాన ప్రభువా వెళ్లాలన్నా అప్లై చేయాలన్నా లేదా? ఇన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎంబసీ దగ్గరికి ఎవ్వరిని రాణించట్లేదు వీవీఐపీస్ తప్ప అని చెప్పారు.
ఆ దినాన్ని నేను నా వాక్య భాగాన్ని చదువుతున్న ప్రకటన 4:1 ఇదిగో పరలోకమందు తలుపు తెరవబడి ఉండుట సూచితిని అని ఒక మాట కనిపించింది. సరే ఏదో దేవుడు అంట పరలోకం అంట తలుపు అంట తీసేదంట ప్రయత్నం చేస్తాం అనుకున్నా. డాక్యుమెంటేషన్ అంతా సిద్ధం చేశాను నేనే. నేర్ ఇంకా ఆస్ట్రేలియన్ ఎంబసీ వారిని ఏమాత్రము ఆడ ముందు అడగకుండా డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి కొరియర్ చేశారు. అప్పటికి దాదాపు వారం ఉంది అనుకున్నా. నేను శుక్రవారం పంపిస్తే బహుశా వారికి సోమవారం చేరింటే మళ్ళీ నేను తిరిగి శుక్రవారం బయలుదేరాలి. నేను ట్రావెల్ ఏజెంట్ కూడా చెప్పలేదు ఇలా చేసానయ్యా అని, ఎందుకంటే వాడు మళ్ళా అనుకుంటారని. సరే ఈ వాగ్దానం జోపం చేస్తుంది. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత నెరవేర్స్తాడు. మనకేమంటే వాగ్దానాలన్నీ అనుకూలంగా ఉంటేనే యుద్ధం లేకుండా ఎంబసీలన్నీ తెరిచి ఇంటర్నెట్ లో మనం అపాయింట్మెంట్ తీసుకుని క్యూలో నిలబడి ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పి మన పాస్పోర్ట్ తీసుకుని ఈ సముద్రేస్తే అప్పుడు దేవుడు ఏం వాగ్దానం నెరవేర్చాడు కదా. ప్రతికూలంగా ఉంటే దేవుని వాగ్దానాల మీద నమ్మకం ఉంచాలంటే మనకు మనసు రాదు కదా. ఆయన దేవుడు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా తన వాగ్దానాలు నెరవేర్చడానికి సమర్థుడు. ఆ తర్వాత భోజనాది చేసిన గురువారం వారికి ఫోన్ చేశాను. శుక్రవారం బయలుదేరాలి కానీ బుధవారం ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్లో సంభాషణలో మిగతావన్నీ మాట్లాడారు, ఇది మాత్రం చెప్పట్లేదు. నేను ఇలా పాస్పోర్ట్ పంపించానండి, వీసా ఓకే అయిందా లేదా అని అడిగితే దానికి జవాబు తప్ప మిగతావన్నీ చెప్పేస్తా ఉన్నారు. తిరిగి చివరిలో ఫోన్ పెట్టేశారు. సరే గురువారం మీద ఆఖరి రోజు కదా అనుకుంటే తిరిగి దేవుడు ఆ వాక్యం ద్వారా మళ్ళా మలోకి మంది ఒక్కసారి దేవుడు ఇంకేదైనా సరే దేవునికి అధికారాలకు అతీతమైన వాడు, రాజ్యాలకు అతీతమైన వాడు, సింహాసనానికి అతీతమైన వాడు, రూల్స్కి అతీతమైన వాడు అన్నిసార్లు కాదు అని అనుకుంటా ఉంటే ఆ దినాన్ని గురువారం కొరియర్ వచ్చి సార్ మీ పాస్పోర్ట్ వచ్చి తీసుకోండి అన్న. సంతకం చేస్తున్నాను కానీ మనసులో ఎందుకు అధైర్యం, బహుశా రిజెక్ట్ చేశారేమో. తీరా దాన్ని ఓపెన్ చేస్తే వీసా ఓకే అయింది. ఇప్పుడు చెప్పండి దేవుడు చీకటిలో వెలుగు కలగ చేస్తాడా లేదా? ఇప్పుడు చెప్పండి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని రుజువుపరుస్తాడా లేదా? ఇప్పుడు చెప్పండి మనం కళ్ళు తెరిచి చూడగా పరమందు ద్వారం తెరవబడుతుందా లేదా? మనకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. కనుక దేవునికి ఏదో ఒక వాగ్దానం ఇచ్చినాడు, ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుటకు శక్తిమంతుడు. మొదటిది గాడ్స్ పర్పస్, దేవుని ఉద్దేశ్యము. అది గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానము. అది 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నీకు తోడయుండునట్లు నీకును తోడయుందును. గాడ్స్ పవర్, దేవుని శక్తి. తన ఉద్దేశంలో మనం ఉంచిన తర్వాత, తన వాగ్దాన తర్వాత, మనం ఆ చీకటిని ఎదుర్కోవటానికి అవసరమైన శక్తిని అనుగ్రహిస్తాడు. మనం శక్తిహీనులం అన్న సంగతి గుర్తించి ఆయన శక్తిని ఆశ్రయించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అనేక సార్లు ముఖ్యంగా విద్యార్థులంగా మనం చదువుకునేటప్పుడు, పరీక్షలు రాసేటప్పుడు సరిగా రాయకపోతే సంవత్సరం చదివిందంతా అర్థమైపోద్ది. నేను కూడా రక్షించబడిన తర్వాత కొంతకాలానికి ఏదో పరీక్ష రాస్తున్నా, రాయాలనుకుంటా. రేపు ఈ రోజు పూర్తిగా ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయింది. ఎంత బాగాలేకపోయిందంటే 3 గంటలు ఎగ్జామ్ హాల్లో కూర్చోలేను. హాస్టల్లో ఉన్నా, మా సీనియర్ ఒక ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు రేపు నీకు ఎగ్జామ్ ఉంది కదా అని. ఆయన పరీక్ష ఈ సందర్భంలో డ్రాప్ చేసుకోకూడదు, డ్రాప్ చేసుకోకుండా పోయి రాసినా ఫెయిల్ కాకూడదు. ఇవి నయ్య పనులు కాదని అనుకోవద్దండి. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తం సాధ్యం. మనకు ఆ డిటర్మినేషన్ ఉండాలి. బాగలేను కదా, ఇంక పోయేం రాస్తా, రాసినా ఏం మార్కులు వస్తాయి, ఇంకెందుకు వెళ్ళడం లే అని నువ్వు ఇంట్లోనే ఆప్సోపలు పడి కూర్చుంటావు అంటే సాతాను నిజమే భలే అనుకుంటున్నావమ్మా అని చక్కగా వాక్యం ద్వారా మాట్లాడతాడు అనమాట. మనం అనుకున్న దేవుడు కూడా మాట్లాడాడు వాక్యం ద్వారా. దేవుడు కాదు దయ్యం. దేవుడు ఎప్పుడు నిన్ను నెగిటివ్ చేయమని బలవంత పెట్టాడు? వాక్యం ద్వారా మాట్లాడు. అది మనం బాగా గుర్తించాలి. కనుక ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా సరే నువ్వు ఎగ్జామ్ డ్రాప్ చేయటానికి మాత్రం ధైర్యం చేయొద్దు. సరే ఏదో ఒకటి రాసేస్తే తక్కువ మార్కులు వస్తాయని మాత్రం అనుకోబాకు. రాసే పని నీది, కరెక్షన్ చేసే పని దేవుడిది, రిజల్ట్స్ ఇచ్చే పని ఆయనది. మనమే రాయకపోతే దేవుడు ఏం చేస్తాడు? ప్రభువా నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళను, రాయను, అయినా నాకు మంచి మార్కులు రావాలి, ఇలాంటి ప్రార్థన చేయొద్దండి. మనం శక్తితో ముందుకు పోవలసిన వారమైన యెహోషువా, నేను శక్తిహీనుడు అయిపోయా, మోయాబులో ఉంటా, మోషే లాంటి వారిని ఇశ్రాయేలీయులు లెక్క చేయలేదే, మోషే నాయకత్వంలోనే ఇశ్రాయేలు మోషేకి 7 చెరువులు నీళ్లు దాగించారే, నాకు 14 చెరువులు దాగిస్తాను నేను. దేవుడు మోషే ద్వారా జరిగించలేకపోయాడు, దాన్ని దేవుడు యెహోషువా ద్వారా జరిగించాడు.
మోషేను కొడతామని రాళ్ళు తీసుకున్నారు, కానీ యెహోషువను కొడతామని రాళ్ళు తీసుకున్నట్లు వాక్యంలో లేదు. మోషే అనవాడు ఏమాయనో అని కేకలేశారు, కానీ యెహోషువ అనవాడు ఏమాయనో అని అమర్యాదగా మాట్లాడినట్టు వాక్యంలో లేదు. ఈ మోషే యొక్క సంగతి ఏంటి అని మోషేకు విరోధంగా మాట్లాడినారు, కానీ యెహోషువకు అలాగ మాట్లాడలేదు. సంగతి ఏంటంటే దేవుడు ఎవరి ద్వారా ఏం చేయలేదు అది ఇంకోరి ద్వారా చేయటానికి సిద్ధహస్తుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. జరిగిన సంగతి, మా సీనియర్ నన్ను ఎగ్జామ్ హాల్ కి తీసుకెళ్తానని చెప్పాడు. ఇప్పుడు సైకిల్ ఉంది, సైకిల్ మీద ఎగ్జామ్ హాల్ దాకా కూర్చోలేవు కదా నువ్వు, ఎగ్జామ్ హాల్ దాకా సైకిల్ మీద కూర్చోలేకపోతే ఎగ్జామ్ హాల్లో 3 గంటలు ఎలా కూర్చుంటావు అంటే అన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం ప్రభు సాయం చేస్తాడు అండి అన్న. ఆయన ఏమనుకున్నాడు, సరే 1.5 గంటల సేపు కూర్చున్నా క్వశ్చన్ పేపర్ లోపల పెట్టుకుని వాపస్ పంపిస్తారు కదా అప్పుడు వచ్చేయి అని చెప్పాడు. సరే వెళ్ళి ఎగ్జామ్ హాల్ కి తీసుకెళ్లాడు. ఇన్విజిలేటర్ ఉంటే చెప్పాడు, సార్ ఈ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు, 1.5 గంటల సేపు కూర్చోండి, ఆ తర్వాత బయటకు వెళ్తానంటే పంపించండి అంటే సరే అని చెప్పాడు. వెళ్ళి నన్ను లోపల ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టాడు. సరే క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ఏదో ప్రార్థన చేసుకున్నా, రాడా ఆరంభించిన 3 గంటలు కూర్చోటానికి దేవుడు సహాయం చేశాడు. 3 గంటలు ఏం రాసినా తెలియదు, మొత్తానికి రాయటానికి ప్రభు కృప చూపించినాడు. ఆ తర్వాత అదే సీనియర్ వచ్చి ఆశ్చర్యపోయాడు, ఎందుకు బాగాలేకుండా నువ్వు లోపలే పడుకున్నావేమని నేను అనుకున్నా, కానీ నువ్వు 3 గంటలు పరీక్ష రాసేవా. సరే వెళ్ళాము, దేవుడు కనికరించినాడు, ఆరోగ్యం ఆ రాత్రి బాగా అయిపోయింది, ఉదయకాలను మిగతా ఎగ్జామ్స్ రాయటానికి దేవుడు కృప చూపించినాడు, రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అద్భుతం ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు పరీక్షలు రాసిన వాటిలో వచ్చిన మార్కుల కంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు పరీక్షలో వచ్చిన మార్కులు ఎక్కువ. ఎప్పుడు ఇలా జరుగుతుందని నేను చెప్పను, అలాగని మీరు అనారోగ్యానికి గురి కావద్దు. దేవుడు మన బలహీనతలో బలాన్ని పోసేవాడు, గాడ్స్ పవర్, దేవుని శక్తి. 4వది, మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడయిండును. గాడ్స్ ప్రజెన్స్, తోడయిండును. మొదటిది గాడ్స్ పర్పస్, దేవుని ఉద్దేశము. 2వది గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానము. 3వది గాడ్స్ పవర్, దేవుని శక్తి. 4వది గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి. చూడండి, దేవుడు మన విషయం ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు. మనం అసలు సీకెట్లో మోయాబులో ఉండాలని దేవుని ఉద్దేశమే కాదు, మనం ఎలాగైనా సరే అక్కడి నుండి యొర్దాను దాటి కనానులో ప్రవేశించాలని దేవుని ఉద్దేశం. చీకటిని ఛేదించాలంతే. చీకటిని ఛేదించాలంటే ఉండవలసిన లక్షణం ఏంటి? ఓ మాట ఈ అధ్యాయంలో కనీసం 4 సార్లు రాశారు. 1వ అధ్యాయం 6వ వచనం మధ్య భాగం, ధైర్యముగా ఉండము. 7వ వచనం, ధైర్యముగా ఉండము. 9వ వచనం, ధైర్యముగా ఉండము. 18వ వచనం చివరి భాగం, ధైర్యము తెచ్చుకునము. కనుక మనకు ఉండాల్సింది ఏంటంటే ధైర్యము. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు. క్రైస్తవులము అయిన తర్వాత మొట్టమొదటి ఉండవలసిన లక్షణం ఏంటంటే ధైర్యము. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు, కానీ డాష్ ధైర్యాన్ని ఇచ్చినాడు. దానియేలు ధైర్యంగా లేకపోతే శద్రక్ మేషక్ అబద్నెగోలకు ధైర్యం లేకపోతే అగ్నిగుణం దగ్గరికైనా వెళ్ళిండేవాళ్ళ, మనం అంటే అంత దూరం వెళ్లకుండానే ఆగిపోయినవాళ్ళ. ధైర్యం కలిగిన వాడిగా ఉన్నట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. విశ్వాసికి ఎదగక మునుపు ఓ బిరుదుంది, ఎదిగిన తర్వాత ఓ బిరుదుంది. కొత్త నిబంధనలు మనం చూస్తే 1:29 యోహాన్ సువార్తలో బిహోల్డ్ ద లామ్ ఆఫ్ గాడ్, 1:5 మనం చూస్తే యూదా గోత్రపు సింహము. ఈ లామ్ హ్యాస్ బికమ్ లయన్. ఈ గొర్రెపిల్ల ఏమైపోయింది? ఇప్పుడు సింహమైంది. మనం గొర్రెపిల్ల అంటే సువార్తలో ఉన్నాం, సింహం అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాం మనం? సువార్తలో ఉన్నామా, ప్రకటన గ్రంథంలో ఉన్నామా, ఎక్కడ లేమా? గొర్రెపిల్లకి సింహం అనుకున్న తేడా ఏంటి? గొర్రెపిల్లలు ఎప్పుడు గుంపుగా వెళుతుంటాయి, అమాయకంగా ఉంటాయి, ఏం చేయాలో వాటికి తెలియదు, వాటికి స్వతహాగా బుద్ధి ఉండదు, ఎప్పుడు వేరే వాళ్ళు దానికి సలహాలు చెప్తానే ఉండాలి. చిన్నదానికి భయపడుతుంది, కొద్ది శబ్దమైందనుకో భయపడుతుంది, కొద్ది శబ్దం కాలేదనుకో భయపడుతుంది, అనం దొరకలేదనుకో భయపడుతుంది, దర్శనాలనుకో భయపడుతుంది, ఏం జరిగినా దానికి భయమే. రాత్రి అయిన భయమే, పగలైన భయమే, తలెప్పుడు కిందికేసించాలి. అది గొర్రెల లక్షణం. మనం గొర్రెలమా సింహాలమా? సింహం అనుకో, సింహం అరణ్యంలో ఉంది, ఎప్పుడైనా గుంపులు గుంపులుగా వెళుతుందా? బ్రదర్ మీరు కూడా వస్తే నేను మందిరానికి వెళ్తానండి, నేను ఒక్క ఎక్కడ వెళ్ళాలండి అంటుందా? మన హెబ్రోన్ లో కొదమ సింహం వలె ముందుకు దూసుకుపోయే సింహాలు కానీ, పిరికి పందల వలె వెనక పరిగెత్తే కౌజు పిట్టలు కాదు. ముందుకు దూకే కొదమ సింహమా, వెనక పరిగెత్తిపోయే కౌజు పిట్ట? యెహోషువ ముందుకు దూసుకుపోయే కొదమ సింహం. సింహానికి
మీకు భోజనం ఎట్టా ఆహా, కరెంటు పోతే ఎలాగా ఆహా, ఎండకాలం అంటే ఎలాగా ఆహా, చలికాలం అంటే గాలి అంటే. నువ్వు సింహానికి ఏమైనా చెప్పు, చలిస్తుందా, భయపడుతుందా, నిన్ను చంపేస్తారంటండి, ఎవరు చంపుతారు అని అన్న అడుగుతుందా, నేను లేకపోతే పాడు చేస్తారంట, నిన్ను అవమానపరుస్తారంట, లేదా నీకు ఫెయిల్ అయిపోతావంట, నీకు జీతం రాదంట, నీకు అనారోగ్యం వస్తుందంట, నిన్ను హాస్పిటల్లో చేరుస్తారంట, నువ్వు సింహానికి ఏమైనా చెప్పు, చలన ఉంటుందా. మరి మనకైతే ఒక చిన్నది మనకు జ్వరం వచ్చిందనుకో భయమే, ఫెయిల్ అయినాం అనుకో భయమే, జీతం రాలేదనుకో భయమే, హాస్పిటల్ అంటే ఇంకా భయమే, ప్రతిదానికి మనం భయమే. ఇప్పుడు చెప్పండి, మనం గొర్రెలమా సింహాలమా? దేవుడు రాని అది క్రైస్తవుడంటే. అపోజైన పౌలుతో దేవుడు నీవు అనేకమైన శ్రమలు పొందవలసి ఉన్నది రాని, ఏమొస్తాయో, నేను నీ ఉద్దేశంలో ఉన్నా. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో దాపరిస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిని లేదేమో అనుకుంటా. ఇద్దరు లేచారు, వారిద్దరిని దేవుడు దోనెక్కమన్నారు. ఇద్దరు కలిసి దోని లేదా ఓడ ఎక్కినారు. వారిద్దరు కలిసి ఓడ ఎక్కిన తర్వాత సేవకి వెళ్ళాల. పాత నిబంధన దగ్గరికి వస్తాం. యోనా వెళ్ళాడు, దేవుడు ఎక్కడ చెప్పాడు అక్కడికి వెళ్ళకుండా ఇంకో దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. చాలా కంఫర్టబుల్ లోయర్ వర్త్ దొరికిందేమో, చక్కగా నిద్రపోతున్నాడు. దేవుని చిత్తము వెలపటున్నా తనకు చక్కటి పరిస్థితులన్నీ అనుకూలపరచబడ్డాయి, సౌఖ్యంగా నిద్రపోతున్నట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. తుఫాన్ వచ్చింది, మీద కొట్టబోబోతుంది. ఆ తర్వాత ఓడలో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని బ్రతిమలాడి లేపి ప్రార్థన చేయమని కోరారు. ఇది ఈ వైపు. అయితే పౌల యొక్క జీవితంలో అపోస్తల కార్యాలు 26-27 అలాగ మనం చూస్తే, అక్కడ పౌలు ఓడలో ఉన్న వారిని ధైర్యపరుస్తున్నాడు, వారిని వారికి సాక్ష్యం చెప్తున్నాడు, వారికి వాక్యం బోధిస్తున్నాడు. వీరేమో తుఫాన్లో చిక్కున్నారు, వీరు కూడా తుఫాన్లో చిక్కున్నారు. యోనాకు ధైర్యం వచ్చింది, నన్ను కిందకు పడేయండి అన్నాడు. పౌలు మాత్రం అలాగే చెప్పలేదు, యోనాను కిందకు పడేశారు, ఆయనకి ఇంకా సెంట్రలైజ్ చేసి కింద. చేప వచ్చి ఆయన మృంగి వేసింది, 3 రోజులు చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఇక్కడ పౌలు మాత్రం చాలా కష్టపడ్డాడు. ఆయనతో పాటు 200 పైచిలుకా ప్రజలున్నారు. వీరికి దాదాపు 14 రోజులుగా వీరికి ఆహారం లేదు. ఈ యోనాను మాత్రం బయటికి తీసుకుని వచ్చి కక్కేసింది. వీరు 14 రోజులుగా ఆహారం లేకపోగా ఆ తర్వాత వాళ్ళు ఎలాగో బయటపడ్డారు. మరి ఇప్పుడు మనకు ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది, దేవుడు యోనాను ఓడలో పంపించాడు, యోనానేమో సౌఖ్యంగా తీసుకెళ్లాడు, దేవుడు పౌలును ఓడలో పంపించాడు, పౌలకు మాత్రం అలాంటి కష్టాలు అనుమతించినాడే. పౌలు ఆ తుఫాన్లో నుండి బయటికి పడేటప్పటికి అది చాలా చలికాలం, ఏదో పులలేరుకొని వచ్చాడు. పౌలు లాంటి వాడేంటి, పులలేడు ఏంటి, చలమంటి వేయడం ఏంటి, మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంత గొప్ప వాళ్ళైనా గొప్ప బోధకులైనా కొన్నిసార్లు వారికి సంబంధించిన సామాన్యమైన పనులు చేసుకోవాలి, తప్పదు. అది పౌలు మనకు బోధిస్తున్నాడు. అలాంటప్పుడే సర్పం వచ్చింది, పౌలను గుట్టింది, ఆ తర్వాత జరిగిన సంగతులని మనకు బాగా పరిచయం. ఈ ఇద్దరు వృత్తాంతం మనం ఆలోచించినప్పుడు దేవుని సన్నిధి యోనాతో ఉందా, దేవుని సన్నిధి పౌలతో ఉందా, దేవుడు యోనాను అంగీకరించినాడా, పౌలను అంగీకరించినాడా, యోనా పరిచర్య మీద ముద్రేసాడా, పౌలు పరిచర్య మీద ముద్రేసాడా, ఇద్దరు ధోరణిలోనే ప్రయాణం చేశారు. ఇద్దరే దేవుడు లేచి పొమ్మన్నప్పుడే వెళ్లారు. అయితే ఆ తర్వాత ఎన్ని రిజల్ట్స్ భిన్నంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మనకి ఎవరి వలె ఉండాలని ఇష్టము, యోనా వలె ఉండాలంటే చాలా ఇష్టం. ఒక రోజులో పరిచయం అటో ఇటో తెలుసుకుని వచ్చి కూర్చోవడమే ఎంత తేలిక అవుతుందో, అది అయ్యే పనులేనా ప్రస్తుతం. నేను పౌలు ఆరంభించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆఖరి మాట చూస్తాం, 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రం దాన్ని ధ్యానించినట్లు నీ మార్గం వర్ధిల్లు చేసుకుని చక్కగా గాడ్స్ ప్రాస్పరిటీ వర్ధిల్లుట. కనుక దేవుడు చీకటిలో ఉన్న వారిని ఇలాంటి 5 అంతల ఆత్మ సంబంధమైన నియమాల ద్వారా ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. యెహోషువ జీవితంలో 1వ అధ్యాయం లేకపోతే బహుశా ఇంకా తర్వాత యెహోషువ గ్రంథం ఉండేది కాదు. అందుకనే ద్వితీయోపదేశ కాండము, న్యాయాధిపతులు అనే ఎండిన రొట్టె ముక్కల మధ్యలో యెహోషువ గ్రంథము జామ్ లాంటిది, ఓ క్రీమ్ లాంటిది, ఓ ఆమ్లెట్ లాంటిది అంటే తప్ప, ఎడారిలో ఒయాసిస్ లాంటిది అంటే తప్ప, అలాంటి ద్వితీయోపదేశ కాండానికి న్యాయాధిపతుల మధ్యలో ఎన్నమో నిలువెత్తటి దేవదార తమల వృక్షం వలె కనిపిస్తుంది. దేవుడికి నీవు నేనుమైన ప్యాకేజ్, గాడ్స్ పర్పస్, దేవుని ఉద్దేశం, నువ్వెక్కడున్నా సరే అక్కడి నుండి లేయాల్సిందే. గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానము. గాడ్స్ పవర్, దేవుని శక్తి. ఆ తర్వాత 4వది గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి. ఎక్కడున్నా సరే దేవుని సన్నిధిని తీసుకుని వెళ్లి తీరాల్సిందే. ఆ మధ్యలో స్టేషన్ దగ్గరకు వచ్చి ఆగిపోయి ల్యాండ్ అయ్యే సందర్భంలో కూలిపోయింది. ఆ కూలిపోయిన దాంట్లో కనీసం 6 మంది ఆస్ట్రోనాట్స్ ఉండవచ్చు. దాంట్లో కనీసము 2 బిలీవర్స్ ఉన్నారు.
వారి పేర్లు మైకేల్ ఆండర్సన్, రికస్ బెన్. సాధారణంగా ఈ ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ షటిల్ పంపించేటప్పుడు వారిని అన్ని రకాలైన పరీక్షలు కూడా తీసుకుని వెళ్లి నిర్ధారిస్తారు. వారి పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణులైతేనే వారిని ఆ ఫామ్ లో చివరికి ఒక క్వశ్చన్ ఉంది. ఏం క్వశ్చన్ అంటే, ఒకవేళ మీరు పైకి వెళ్ళినప్పుడు చనిపోతే మేము మీకు ఏం చేయాలని కోరతారు. ఒకవేళ అలాంటిది మనకి ఇచ్చారనుకో, ఇయరు ఎందుకంటే మనం నాసదాకా పోతామా, పోతే మంచిది అనుకోండి, ఇస్తే ఏం రాస్తాం, నా నేను చనిపోతే నా శవాన్ని తెచ్చి మా అమ్మగారు నాన్నగారు శవం మధ్యలో పెట్టాడు నారాయణగూడలో, మన ఆఖరి కోరికలు భలే ఉంటాయి. ఏదైనా నా ఉద్యోగం మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి, డబ్బులని తీసి బ్యాంకులో వేయండి, క్రెడిట్ కార్డు వేయండి, ఇంకేదేదో రాస్తాం. అందుకనే మనకి అలాంటి ఫామ్లు ఇయ్యారనుకో, అది వేరే విషయం. కానీ ఇద్దరు మిగతా వారికి కూడా ఇచ్చినారు, మన కలెక్టర్ వచ్చే వాళ్ళకి కూడా ఇచ్చినారు, ఆమె ఏం రాసిందో బయటికి రాలేదు. కానీ ఇద్దరు యవనస్తులు రాసింది మాత్రం బయటకు వచ్చింది. ఏం రాశారు వారు, ఒకటే మాట రాశారు, డోంట్ టెల్ అబౌట్ అస్, టెల్ అబౌట్ జీజస్. మేము చనిపోతే మమ్మల్ని గురించి ఎవరికి చెప్పొద్దండి, మా యేసును గురించి వారికి చెప్పండి. వారికి అది ఆఖరి దినాలని తెలియదేం బహుశా. వారు పైకి వెళ్ళిపోయారు, ఆ తర్వాత కిందకు వచ్చి భూమిని చేరే కొన్ని నిమిషాల సెకండ్స్ లోనే వారిని దేవుడు పిలుచుకున్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి ఆఖరి కోరిక తీర్చాలా, ఏంటది, వారిని గురించి చెప్పకూడదు, వారి ప్రభుని గురించి చెప్పాలా. కనుక అదే మాట చొప్పున ఆఖరి కోరిక ఏదైనా సరే అది చేసి తీరాలా. నాస్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే, వారి శవాలు వారున్న స్థానిక ఊరికి సంఘానికి తీసుకుని వెళ్ళింది, వారి శవాలు అలాగుంచింది, యేసుప్రభుని గురించి చెప్పడానికి బిల్లీ గ్రహం క్రుసేడ్ వారిని ఆహ్వానించింది. వారు వచ్చి ఆ శవం దగ్గర నిలబడి సువార్త ప్రకటించినారు, యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి. సువార్త ప్రకటించిన వెంటనే ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఆల్టర్ కాల్ ఇస్తే దాదాపు 5,000కు పైగానే ఆ శవాలు ఇద్దరు తీర్మానం చేసుకున్నారు. వారి జీవం ఏది చేయలేకపోయినా వారు మరణం అది చేయగలిగింది, వారు బ్రతికి ఏది చేయలేకపోయినా వారి శవాలు అవి చేయగలిగాయి. వారు దేవుని సన్నిధిని భూమి మీద కాదు, స్పేస్ సంగతి ఏంటి, దేవుని సన్నిధిని తీసుకుపోయేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ కథ మనం చూసుకున్నాం, దేవుని ప్రాస్పరిటీ వర్ధిల్లుట. క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి సమోన్నతమైన విలువ ఇవ్వాల, అప్పుడు మాత్రమే మనం వర్ధిల్లగలము, అప్పుడు మాత్రమే మన చీకటి ఛేదించబడగలదు. అది 1999 అనుకుంటా డిసెంబర్ 17 మా డిపార్ట్మెంట్ ల్యాబ్ లో నేను కూర్చునున్నా. సాధారణంగా ఉదయకాలము లెటర్స్ వస్తుంటాయి, దాంట్లో పాటు ఎయిర్ మెయిల్ కవర్ వచ్చింది. సరే, ఇండియా నుండి వచ్చిన లెటర్స్ అని చూశాను, దానికి సంబంధించిన అటెండ్ అయ్యాను. దీన్ని మాత్రం ఎందుకు ఓపెన్ చేయడానికి ఇష్టం రాలేదు, అయినా ఓపెన్ చేయాలని అనిపించింది. ఏం ఓపెన్ చేస్తానులే, బయట నుండి వచ్చిన లెటర్లు అంటే చాలా క్యాషువల్గా ఉంటాయి కదా అని అనుకున్నా. ఆయన ఓపెన్ చేస్తామనే ఉద్దేశంతో, ఓపెన్ చేస్తే ఏం తప్పుంది, ఓపెన్ చేస్తే ఏం తప్పుంది, సరే అలాగని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే దాంట్లో నేను ఊహించని సంగతులు కొన్ని రాశాను. ఏం రాశారంటే, టు మేక్ యూ లెస్సర్ ప్రైజ్ వీ అబ్టైన్ యువర్ అడ్రస్ అండ్ బయోడేటా ఫ్రమ్ హూ ఇస్ హూ పబ్లిష్డ్ బై అమెరికా ఇన్ 1999. 1999 అమెరికా వారు ప్రపంచంలో ఎవరు ఎవరు, హూ ఇస్ హూ ఇన్ ద వరల్డ్ అని ఒక పెద్ద బుక్ పబ్లిష్ చేస్తారు. దాంట్లో చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారి యొక్క బయోడేటా, వారు చేసిన రీసెర్చ్, వారి కార్యక్రమాలన్నీ దాంట్లో రాసింటారు. దాంట్లో నా బయోడేటా కూడా వాళ్ళు పబ్లిష్ చేశారంట. దాంట్లో నా హాబీస్ ఏం రాశారంటే, దేవుని వాక్యం చదువుతా, వాక్యం బోధించడం అని రాశారు. ఆ అడ్రస్ వారు తీసుకున్నారు, వాళ్ళు రాశారు. సరే, ఇప్పుడు సారాంశం ఏంటంటే, ఓ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ వెళ్ళ 32.3 మిలియన్ US డాలర్స్ అంటే దాదాపు 165 కోట్లు ఆ ప్రాజెక్ట్ కాలం 6 నెలలు. ఈ 6 నెలల కాలము ఈ ప్రాజెక్ట్ లో మీరు మా దేశానికి వచ్చి పనిచేస్తే అవసరమైన ప్రయాణ ఖర్చులు, 6 నెలలు ఇక్కడ ఉండటానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం, వాటితో పాటు ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ లో మీరు సహాయం చేసినందుకు మీ భాగంగా 35 కోట్ల రూపాయలు మీకు వస్తాయి. ఓ వారంలో దీనికి జవాబు ఇవ్వాలి, ఇది దేవుడిచ్చిన అవకాశం, ఇంకోసారి రాదు, దయచేసి తృణీకరించొద్దు. ఇది ఉత్తరం యొక్క సారాంశం. ఆ లెటర్ చదివిన వెంటనే కళ్ళు జిగలన్న, ఇది నిజమా కళ, నాకేంటి ఉత్తరం రావడం ఏంటి. సరే, ఎక్కువ సంతోషమైనా ఎక్కువ దుఃఖమైనా మనకు తిండి పోదు, నిద్ర రాదుగా. ఆ మధ్యాహ్నం భోజనం సహించలేదు, ఆలోచిస్తూనే ఉన్నా. ఏం ఆలోచిస్తున్నానంటే, ఆ 35 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలా, ఎవరికి ఎంత ఇవ్వాలా, ఖర్చు పెట్టడానికి కూడా ధైర్యం ఉండాలా, సాహసం ఉండాలా, చేత కావాలిగా, అందరి వల్ల వద్దా అది ఖర్చు పెట్టడం అంటే.
ఎంత లెక్కలేసినా కోటి రెండు కోట్లు దాటట్లేదు, 35 కోట్లు ఎలాగ దాటుతున్నాయి. సరే 4 రోజులు 5 రోజులు గడిచిపోయింది, ఎవరితో చెప్పలేదు. ఇంకా 6వ రోజు తప్పక ఈ రోజు ఫ్యాక్స్ పంపించాలనుకున్నా. వాక్యం చదువుతున్నా. ప్రభు అన్నాడు ఉదయకాలం, ఏంటి ఆ ప్రాజెక్ట్ సంగతి ఏం చేస్తున్నావు అని. ఏం చేసేది ఏముంది ప్రభు, వాళ్లే రాశారు, అసలు నేను అడగలేదు కదా లెటర్ రాయమని. వాళ్లే అన్నారు దేవుడిచ్చిన అవకాశము త్రోసివేది, జీవితంలో ఒకేసారి వచ్చేది, అది ఈసారి వచ్చింది అని రాశారు. కనుక వాళ్ల ద్వారా వచ్చింది కనుక ఇది నిశ్చితం అని నేను పూర్తిగా నమ్ముతున్నాను, ఈ ప్రాజెక్ట్ నేను అంగీకరిస్తున్నాను, ఇది నాన్న ఫ్యాక్స్ మెసేజ్ ఇవ్వబోతున్నాను అన్న. ప్రభు అన్నాడు ఎవరిని అడిగిస్తున్నావు, పర్వాలేదు లేడు కొద్దిగా చూసి చూడనట్లుండండి ఈ విషయంలో. సరే ఇన్ని రోజులు వాక్యం చెప్పావు, ఇది నాన్న కూడా మరి వాక్యానికి విధేయత చూపిస్తావు, అవిధేయత చూపిస్తావు, ఏది కావాలో నువ్వు కోరుకో. అదేంటి ప్రభు ఏం తప్పుంది దీంట్లో, ఇది అవకాశం రీసెర్చ్ ప్రాజెక్టే కదా, ఆ ప్రాజెక్టు డీటెయిల్గా చదివావా, దీనికి లేదా వాక్యానికి అంగీకారం కాని పని కొంత చేయాల. ఆ పని చేస్తే ముగ్గురికే తెలిసేది, మొదట దేవుడికి, రెండవది ఆ ప్రాజెక్టు వాళ్ళకి, మూడవది నాకు, ఇంకెవ్వరికి తెలియదు. కనుక మన ముగ్గురికి తెలిస్తే ఏం ప్రాబ్లం ప్రభు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. కావాలంటే ఆ 6 నెలలు నేను బైబిల్ గురించి ఎక్కడ బోధించను, ఇంకే పరిచయంలో పాలు పొందను, ఆ ప్రాజెక్టులోనే కేంద్రీకృతమై ఉంటా, దాంట్లో నీకు భాగం ఎంతైనా సరే ఈటానికి సిద్ధపడతా. దయచేసి ఈ విషయంలో చూసి చూడనట్లుండు, నన్ను వదిలిపెట్టు, నా దగ్గరికి రావద్దు, ఈ విషయం సహాయం చేయి అని ఇలా ప్రార్థన చేస్తున్నాను. పోరాటం వస్తా ఉంది. ఏం చేస్తావు, వాక్యమో వైపు, బైబిల్ వైపు, దేవుడో వైపు, 35 కోట్లు పల్లెములో ఇంకో వైపు, ఏది కావాలో కోరుకో. టైం అయిపోతుంది, ఏం చేయాలో తోచట్లేదు, ఆకటా, నేను చెప్పింది చేస్తావా ప్రభు, నాకంత ధైర్యం లేదు, నేను శోధనకు లోబడేవాణ్ణి, చాలా బలహీనుండు, నా దగ్గరికి ఇది ఎందుకు వచ్చింది, ఇది రాకపోయింటే ఇంత పోరాటం ఉండేది కాదే, ఇది ఎవరో బలమైన వారి దగ్గరికి వెళ్ళింటే ఎంతో బాగుండు, నేను లోబడే పిరికి పొందను గనక నా దగ్గరికి వచ్చింది, ఇప్పుడు నేను లోబడిపోతున్నానే. దయతో అంగీకరిస్తావా తృణీకరిస్తావా, ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకో. ఓవైపు వాక్యం ఉంది, ఓవైపు 35 కోట్లున్నాయి, ఏది కావాలో కోరుకో. దేవుడు జ్ఞాపకం చేశాడు, నీవు ఈ దినాన ఊరి మెడలు పిహెచ్డి 3 ఇయర్స్ అయిపోయి నీ రీసెర్చ్ పబ్లికేషన్స్ వచ్చినందుకు ఒక్కసారి దేవుడు నా చిత్రపటాన్ని వెనక్కి తిప్పి చూపించినాడు. అంతదాకా చిత్రపటం అంతా ఎంఎస్సీ పిహెచ్డి గోల్డ్ మెడల్ రీసెర్చ్ అంతదాకా బాగానే ఉంది, వెనక ఒక్కసారి చూడు. 10వ తరగతి ఎగ్జామ్ రాసేటప్పుడు మొట్టమొదటి అప్లికేషన్ ఫిల్అప్ చేస్తాం, అక్కడ మొదటిసారి ఫోటో అతికించాలా, ఆ ఫోటో దిగటానికి స్టూడియోకి వెళితే నాకు చినిగిపోకుండా చొక్కా ఒక్కటి కూడా లేదు, అన్ని చినిగిపోయినాయి. చినిగిపోయిన చొక్క వేసుకుంటే ఫోటో తీసే వ్యక్తి అన్నాడు స్టూడియోలో, సార్ జీవితంలో మొదటిసారి ఫోటో దిగుతున్నారు, పరీక్షల కొరకు దిగుతున్నారు, చినిగిపోయిన చొక్కాతో ఫోటో దిగడం నాకు మనసు లేదు, దయచేసి మీ స్నేహితులు ఎవరిదాన్ని తీసుకుని వచ్చిరారా. చినిగిపోయిన చొక్కాతో 10వ తరగతి ఫోటో దిగటానికి వెళ్ళావు నీవు, నేను నాదిన అనుమతులకొని అంచెలంచెలుగా తీసుకుని వచ్చాను, ఇంటర్మీడియట్ డిగ్రీ మాస్టర్స్ పిహెచ్డి లాగా తీసుకుని వచ్చింది నేనా లేదా కోట్ల. ఆ దినానే 10వ తరగతిలో నిన్ను తుంచి వేసింటే, తల్లి గర్భంలో నిన్ను తుంచి వేసింటే, భూమి మీద నువ్వు లేకుండా చేసింటే ఈ దినాన్ని ఇది వచ్చిందేదా. అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఈ దినాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా వాక్యం నీకు చేదైందా, నేను నీకు విషయమయ్యానా, నా కార్యాలు నీకు భంగమయ్యాయా, నా మార్గాలు నీకు అపవిత్రమయ్యాయా, నన్ను అప్పగిస్తావా, నన్ను ముద్దు పెట్టుకుని అమ్మివేస్తావా, నన్ను తృణీకరించేస్తావా, ఏది కావాలా కోరుకు. కఠోరమైన సమయం వచ్చింది, ప్రభువా ఏం చేయమంట, నువ్వే కోరుకు, ఏది కావాలో కోరుకు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆయుష్ ఇచ్చి నిన్ను కరుణించి కాపాడి జ్ఞాపకం చేసుకుని ఇంతదాకా తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఓవైపు బైబిల్ ఉంది, ఓవైపు 35 కోట్లు ఉంది, ఏది కావాలో కోరుకు. చివరికి ఏం తీర్మానం చేసుకున్నాను, ప్రభువా తల్లి గర్భమున స్తనం ఉన్నది మొదలుకొని స్తన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి, నీవు తప్ప నాకు ఇక ఈ లోకంలో ఏది అవసరం లేదు, నాకు నువ్వు కావాలి, నేనే నీకు అవసరమైతే నా వాక్యానికి విధేయత చూపించి ప్రాజెక్ట్ నేను అంగీకరించినని ఫ్యాక్స్ ఇవ్వు. డిపార్ట్మెంట్కి వెళ్ళాను, భారభర్తమైన హృదయంతో ఉన్నాను, వాక్యం చదివాను, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించిన మాట నా హృదయానికి బలంగా అదిన మౌన జ్ఞానంలో వచ్చింది. ఒక్కసారి రాశాను, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రాజెక్ట్, ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ కంప్లై విత్ యువర్ రిక్వెస్ట్ యాజ్ ఐ ఫియర్ ఇన్ గాడ్. దేవుడు అంటే నాకు భయం గనక మీ ప్రాజెక్ట్ యొక్క మనవి అంగీకరించలేనని తెలియచేయటానికి విచారిస్తున్నాను, రాసి పంపించి
దేవుని చిత్తానికి వెలపట్ట 35 కోట్లు నా జోలు పెట్టుకుని తిరుపతి వీధుల్లో తిరుగుట కంటే దేవుని చిత్తములో పాత్ర పట్టుకుని భిక్షాందేహి అని తిరుపతి వీధుల్లో తిరుగుట మేలు కాదా? దేవుని చిత్తానికి వెలపట్ట హంతకుడైనా కయ్యూను వలె ఉండటం కంటే దేవుని చిత్తంలో నరహత్య చేయబడిన హెబెలు వలె ఉండటం మేలు కాదా? దేవుని చిత్తానికి వెలపట్ట సుధమ గుమర్రను పరిపాలించిన లోతు వలె ఉండటం కంటే దేవుని చిత్తంలో అబ్రహాం వలె ఎండ వేడిమిన గుడారం ఎద్ద ఉండటం మేలు కాదా? దేవుని చిత్తానికి వెలపట్ట ఓర్ఫా వలె మోయాబులో ఉండటం కంటే దేవుని చిత్తంలో వైధవ్యము కలిగి రూతు వలె యూదా దేశపు బెత్లెహేములో పొలములో